నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి ఆర్టీడీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేజీబీవి పాఠశాలలో సోమవారం ఆర్టీడీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేజీబీవి ప్రిన్సిపల్ రుద్రాక్షి, ఎస్ఐ సురేష్ కుమార్, అడిషనల్ సిడిపిఓ నాగమణి, ఆర్డీటీ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్న వయసులోనే వివాహాలు జరగడం వల్ల ఆడపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. చిన్న వయసులోనే లైంగిక సంపర్కంతో పాటు గర్భవతులు కావడం, దీంతోపాటు హెచ్ఐవి రక్తహీనత సోకడానికి, వగంధరం అనే వ్యాధి రావడానికి, సన్నని నాళం వ్యాపించే కరువు అవకాశం ఎక్కువ ఉందని, అందువలన బాల్య వివాహాలు అరికట్టాలని తెలిపారు. అనంతరం ఎస్సే రైటింగ్, బెలూన్ గేమ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవి ప్రిన్సిపల్ రుద్రాక్షి, ఎస్ఐ సురేష్ కుమార్, అడిషనల్ సిడిపిఓ నాగమణి, సూపర్వైజర్ గౌరీ, ఆర్డీటీ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, ఆర్డీటీఏటీఎల్ నారాయణ మరియు నాగమణి, లాలు స్వామి మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎన్ని రిజర్వేషన్లు? ఒకటి మహిళా రిజర్వేషన్, ఒకటి కమ్యూనిటీ రిజర్వేషన్, ఇంకోటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్. రకరకాల కార్యక్రమాలు ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టింది. ఇంకా ముఖ్యంగా ఏమంటే, కొన్ని ఉద్యోగాలకి మీరే పోటీ. ఉదాహరణ నర్సింగ్, నర్సింగ్ ఏమో మొగలు ఉన్నావు సార్, పోటీలో వస్తారు కానీ తప్ప. వేరే ఇంటికి పోతుంది, ఆయన ఉద్యోగం సంపాదించుకుంటే ఆ ఇంటికి ఆదాయం పోతుంది, మనకి ఎంత తింటా? ఏ తల్లిదండ్రులు, నాకు కూడా ఒక కూతురు ఉంది, నా బంధువులు కూడా మీరైతే ఏమనుకుంటున్నారో నన్ను కూడా అదే మాట అన్నారు. మీరు ఎందుకు చదివిస్తారు రొద్దుపోక? ఏ పెళ్లి చేస్తే అయిపోయి కదా, ఆయన ఏం చేసి బాగా బయటకు వచ్చినా కూడా నీకేం ఆదాయం రాదు కదా అన్నారు. సరళి వాళ్ళు కదా. అంటే